వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ సిబ్బందికి అభినందనలు తెలిపారు. గురువారం ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ప్రధాన ముఖ్య సంరక్షణాధికారి ఎన్ ప్రదీప్ కుమార్ ఐఎఫ్ఎస్ నేతృత్వంలో 1992 1997 2004 2008 2013 బ్యాచ్లకు సంబంధించిన ఐఎఫ్ఎస్ అధికారులు సకాలంలో జనవరి నెలలో పదోన్నతి లభించిన సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పచ్చదనం పెంపులో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలిచిన విషయంలో తమ సిబ్బంది పనితీరును పిసిసిఎఫ్ ఎన్ ప్రదీప్ కుమార్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వివరించారు. భారతదేశ చిత్రపటంలో పచ్చదనం పెంపులో ఆంధ్రప్రదేశ్ అగ్రభాగాన నిలవడం పట్ల సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021 ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వెల్లడిస్తారు. ఇదే పనితీరును భవిష్యత్తులో కూడా పచ్చదనం పెంపు విషయంలో కొనసాగించాలని సూచించారు. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 21 విడుదల చేసిన జాబితాలో భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచినట్లు ఇటీవలే భారత అటవీ మంత్రిత్వ శాఖ అధికారులు ప్రకటించారు. 647 చదరపు కిలోమీటర్ల మేర పచ్చదనం పెరిగినట్లు ఆ రిపోర్టులో వెల్లడించారు. 2019 సర్వే రిపోర్ట్ కన్నా గ్రీన్ కవర్ పెంపులో పెరుగుదల కనిపించడంలో భారత అటవీ మంత్రిత్వ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈ విషయాన్ని స్వయంగా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా తెలంగాణ ద్వితీయ స్థానంలో, ఒడిశా 3వ స్థానంలో నిలిచింది. పచ్చదనం పెంపు విషయంలో గతంలో 1వ 2వ స్థానాల్లో నిలిచిన ఏపీ ఈ ఏడాది 1వ స్థానంలో నిలవడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ సిబ్బంది నిరంతరం పనిచేయడం అంకిత భావం వల్లనే ఇది సాధ్యమైందని ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ప్రధాన ముఖ్య సంరక్షణాధికారి ఎన్ ప్రదీప్ కుమార్ తెలిపారు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా పచ్చదనం పెంపు విషయంలో తమ సిబ్బంది మరింత ఎక్కువ కృషి చేసి ఆంధ్రప్రదేశ్ ను 1వ స్థానంలో నిలబెడతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2021-22 ఆంధ్రప్రదేశ్ లో ప్రోగ్రెస్ గురించి కూడా సీఎం వైఎస్ జగన్ కు వివరించారు. దేశ వ్యాప్తంగా ప్రతి 4 ఏళ్లకు ఒకసారి పులుల గణన చేస్తారు. ఈ సందర్భంగా ఐఎఫ్ఎస్ అధికారులు సకాలంలో పదోన్నతులు కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అటవీ శాఖ ప్రధాన ముఖ్య సంరక్షణాధికారి ఎన్ ప్రదీప్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.